गौरवनीय राष्ट्र अध्यक्ष वेंकट वंजारा गारु प्रति रोज एदो कार्यक्रम निजंगा गिरिजन चैतन्य परुस्तुन्न मा अन्नगारिकि सेवालाल मेरामायाडि आशीस्सुलु उंडालनि चेप्पेसि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ఈ రోజు ఈ కోజ్గి మండల కేంద్రంలో వచ్చాం। నేను అడుగుతా ఉన్నా ఈ రంగుల రారాజు దేశకి నేత అనుకుంట తిరిగిన మన కేసీఆర్ గారిని అడుగుతున్నా, ఇప్పటి కూడా నీకు సోయి లేదా అని రిజర్వేషన్ ఇస్తా ఉన్నావు, పక్కదారి పట్టించినావు, మరి నీళ్ళు నిధులు నియమాకాలు అనుకున్నాం, మరి నీళ్ళు ఎక్కడ పెట్టించినావు, నిధులు ఎక్కడ పెట్టినావు, నియమాకాలు ఎక్కడ పెట్టినావు, నీళ్ళేమో కాళేశ్వరం తీసుకుపోయినావు, నిధులేమో కేసీఆర్ ఇంట్లో, కేటీఆర్ ఇంట్లో, హరీష్ రావు ఇంట్లో, వినోద్రావు ఇంట్లో, కవితమ్మ ఇంట్లో, మరి నిధులు ఎక్కడ పోయినాయి? ఉన్నో ఆరుగురు ఏడుగురు మొత్తం నిధు ఉద్యోగులు ఇచ్చిండు। మొన్న ఒక కవితమ్మ 4 రోజులు ఇంట్లో కూర్చుంటే నా కూతురు ఇంట్లో కూర్చుందని చెప్పేసి తీసుకొచ్చి మళ్ళీ తీసుకున్నాడు। అరే మా అన్నలు రైతన్నలు ఎంతమంది ప్రాణాలను బంధనం చేసి ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి రోజుకి, ఒక గిట్టుబాటు ధర లేదు మా రైతన్నలకు, ఉందానే మీకు గిట్టుబాటు ధరలు? ఎంతమంది రైతులు చనిపోతున్నారు? నువ్వేమో ఆ పంజాబ్లో ఉన్న రైతులకు, ఆ చండీగఢ్లో ఉన్న రైతులకు ఈరోజు 3 లక్షల చొప్పున దానం చేయడానికి పోతున్నావు, ఎవడబ్బో సొమ్ము కేసీఆర్? అది నిజంగా అప్పట్లో అనేటోళ్ళు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు, ఇంట్లో అన్నం పెట్టినోడు తల్లికి అన్నం పెట్టినోడు పిండి తల్లికి బంగారు గాజులు చేపించినాడు ఈ కేసీఆర్ లాంటోడు। మీరు ఒక్కసారి ఆలోచించండి, మొన్న ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది ఏది? కానిస్టేబుల్ది। ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కోసం పిహెచ్డీలు, ఎంబీఏలు, ఈ పీజీలు చేసిన మా అన్నలు, మా అక్క చెల్లెలందరూ 10 లక్షల మంది ఈ కానిస్టేబుల్కి దరఖాస్తు చేసుకున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది? తెలంగాణ రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం? ఏ సాధన కోసం అయితే సాధించుకున్నాం? ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు బలిదానం చేశారో వీళ్ళందరూ గుర్తుకు రాలేదా? ఈరోజు రిజర్వేషన్ లేదు, ఇదే రిజర్వేషన్ కనుక వచ్చినుంటే, ఇదే గిరిజనకు 10% రిజర్వేషన్ వచ్చినుంటే ఈరోజు ఎంతమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఎంతమంది ఐఏఎస్లు అయిపోయేవాళ్ళు, ఎంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో ఉద్యోగాలు పొందేవాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రాణాలు పోయేదా? ఇవి ఆలోచించకుండా